కాంగ్రెస్ని గారు ఏమాత్రమైనా సరే ప్రభుత్వం మద్య నిషేధం అనే మాట విషయంలో మనం ఇందా నుంచి మాట్లాడుతున్నాం, కానీ బహుశా ఈ అంశాన్ని ఇక ఈ వచ్చే ఎన్నికల్లోపు అసలు ప్రస్తావించకుండా వదిలేయటం ద్వారా ప్రజలే మీరు మర్చిపోండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? ఇక ఎందుకంటే ప్రస్తావిస్తే మళ్ళీ అడుగుతారు కాబట్టి ప్రస్తావించకుండా దాన్ని అసలు మేమేమి చెప్పలేదు, మీరేమి వినలేదు అన్నట్లుగానే ధోరణి కనపడతా ఉంది. జయ గారు గుడ్ మార్నింగ్ సార్, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ సార్. ప్రభుత్వం ప్రస్తావించవచ్చు ప్రస్తావించకపోవచ్చు, కానీ ప్రతిపక్షాల పట్ల ప్రజలు ఒక బాధ్యతను పెట్టారు. ప్రభుత్వంలోకి రావడానికి ఆ పార్టీ ఏం వాగ్దానం చేసింది, అదే విధంగా దాన్ని ఎంతవరకు నెరవేర్చింది అనే మానిటరింగ్ చేసే బాధ్యతని ప్రతిపక్షాల పైన పెట్టినప్పుడు అనుక్షణం ప్రతిపక్షాలు ఖచ్చితంగా గుర్తు చేస్తానే ఉంటాయి, మీరు ఇది నమ్మి కదా ఓటేసింది, సో ఇది ఈ రోజు జరుగుతూ ఉన్నది ఏంటి అనేది ప్రతిపక్షాలు తమ బాధ్యతగా తీసుకొని అనుక్షణం గుర్తు చేస్తానే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, అది వేరే విషయం. సరే, ఇవాళ ఒకటి గమనించండి, అధికారంలో వచ్చే నాటికి పూర్తి సంపూర్ణ మద్య నిషేధం అని వాగ్దానం చేసిన ఈ అధికార పార్టీ కేవలం అంత గతంలో ఉన్న బెల్ట్ షాపులను నిషేధించడం మాత్రమే మద్యపాన నిషేధం అనే దిశగా బెల్ట్ షాపులు నిషేధించారు. తర్వాత మనం కనుక గమనించుకుంటే దేశంలో ఎక్కడ లేని కొత్త బ్రాండ్లు, దేశంలో ఎక్కడ లేని వింతైన మద్యం ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉండటం జరుగుతూ ఉంది. దీనిపైన మనం అనేక రకాలైన వ్యంగ్య ఇది కూడా చూసాం సోషల్ మీడియా, వీటిలో ట్రోల్ అవటం, ఒక వ్యక్తి తెలంగాణ రావటం, తెలంగాణలో ఇంతే ఉందా, కర్ణాటకలో ఇంతే ఉందా, మాకు ఇంత ఉంది అని అట్లా రకరకాల వ్యంగ్యక్తులు కూడా చూసాం. ఎండ్ ఆఫ్ ది డే గత సంవత్సరం వరకు ఏం చెప్పారంటే మద్యం ధరలు అంటుకుంటే షాక్ కొట్టే ధరకు తీసుకెళ్తాం, తద్వారా మద్యాన్ని తాగేదానికి నియంత్రించేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా వచ్చేటప్పటికి అన్ని బ్రాండ్ల ఈ మా ఏది రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన బ్రాండ్లతో పాటుగా అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొస్తాం, మద్యం ధరలు తగ్గిస్తాం, తద్వారా మరి మద్య నిషేధం ఏ రకంగా జరుగుతుంది అంటే దానికి సమాధానం లేదు. ప్రశ్నకి సమాధానం ఏంటంటే కొత్త ప్రశ్న, ఇంకొక ప్రశ్న వస్తుంది, సరే గతంలో వారు వాగ్దానం చేశారా, తూట్లు పొడిచారా, ఏంటి అనేది పక్కన పెడితే ఈ రోజు మీరు అధికారంలో రావడానికి మీరు చేసిన వాగ్దానం ఏంటి, దాన్ని మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారనేది కదా మనం ఈ రోజు గురించి. అంటే 2019 తర్వాత నుంచి మాట్లాడుతుంటే వాళ్ళు 1995-96 ప్రాంతాల్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ రోజు గద్దె మీద కూర్చొని అధికారంలో ఉన్న మీరు దాని గురించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉంది. అదేవిధంగా సార్, జంగారెడ్డి గూడెం విషయానికి వచ్చినప్పుడు కల్తీ మద్యం అని చెప్పి అంటే ఇప్పుడు వైవిధ్యాలు ఉన్నాయి రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితంగా, కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి రాజకీయ పార్టీ కూడా చూసిన విషయాన్ని గమనించిన విషయాన్ని ఖచ్చితంగా ఇది కల్తీ మద్యం వల్లనే చనిపోయారు వీరు అని ఒక నిర్ధారణకు వచ్చి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఎంక్వైరీ చేపిస్తామా, లేకపోతే ఒక సిట్ ఆర్డర్ చేస్తామా, లేకపోతే ఎమ్మెల్యేతో ఒక కమిటీ చేస్తామా, ఏదో చేయాల్సింది పోయి మీరే అప్పటికప్పుడు, అంటే దానికి కాలం కూడా పెద్దగా గడవలేదు సార్, సాయంత్రం నిన్న జరిగితే ఇవాళ కల్లా మళ్ళీ అది కల్తీ మద్యానికి సంబంధించిన విషయం కాదు, అంటే మాస్ గా ఒక కొంతమంది పదుల సంఖ్యలో ఎందుకు చనిపోయారు అనేది దానికి అట్లీస్ట్ ఒక కారణం చెప్పాలి కదా. ఇప్పుడు కల్తీ మద్యం అనేది అన్ని రాజకీయ పార్టీలకు కానీ అక్కడ ఉన్న గమనించిన ప్రజలకు కానీ అర్థమైన విషయం. సో మీరు కాదు అన్నారు, కాదు అన్నప్పుడు పదుల సంఖ్యలో ఒకటేసారి అంత మాస్ ఎందుకు చనిపోయారు అనే దానికి క్లియర్ కట్ ఆన్సర్ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సి ఉంది. ఆ క్లియర్ కట్ ఆన్సర్ ఇవ్వకపోగా ఎదురుదాడి చేయడం అనేది మీరు ప్రజల్ని నిజంగానే ఒప్పించగలుగుతారా మెప్పించగలుగుతారా, అది మీకు ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది అనేది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం ఒక అధికార పార్టీగా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది ఏంటంటే మీరు ఏదైతే వాగ్దానం చేశారో, మీరు ప్రజలకు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయమని కోరుతున్నాం తప్ప వింతగా విచిత్రంగా మా కోరికలే మేము కోరట్లా, మీరు చెప్పిన కోరికను అమలు చేయమని కోరుతున్నాం. రాష్ట్రంలో ఇటువంటి కల్తీ మద్యం కావచ్చు, ఇటువంటి నకిలీ సారాలు కావచ్చు, నాటు సారాలు కావచ్చు అవైలబిలిటీలో లేకుండా ప్రజల్ని సంరక్షించండి కాపాడమని ఒక న్యాయబద్ధమైన కోరికని ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తా ఉంది. సో గతంలో మీకు గుర్తుండే ఉంటుంది విజయ్ గారు, బాపిరాజ్ గారి టైంలో ఒక చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు తక్షణం ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాపిరాజ్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో ఇవాళ 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత మైదుకూరు కల్తీ మద్యం ఘటన అనేది కూడా పెద్ద ఫేమస్ కదా అప్పట్లో.
అవును సార్. సో అంటే అంటే బాధ్యత వహించాను సార్ ఆ రోజు సార్. కానీ ఇప్పుడు మీరు కనీసం బాధ్యత వహించపోగా ఎదురుదాడికి దిగటం అనేది ఎంతవరకు సమంజసం? తక్షణం ఆ మంత్రి రాజీనామా చేయటమో, లేకపోతే ఈ విచిత్రం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆ మంత్రి ఇంకా విజిట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినట్టుగా కూడా కనపడలేదు విజయ్ గారు. తక్షణం మంత్రి రాజీనామా పెట్టి దానిపైన కూలంకషంగా ఎంక్వైరీ చేయండి. కాదు ఇది వేరే రీజన్. రామకృష్ణ గారు ఏ శాఖకు సంబంధించిన విషయాల మీద ఆ మంత్రి పట్టు పెంచుకోవటం, ఆ మంత్రి దాన్ని చేయటం ఎక్కడ చూశారు మీరు? ఎన్నో అరాచకాలు జరుగుతున్న సందర్భంలో హోంశాఖ మంత్రి గారి నుంచి ఆమె విజిట్ చేయటం అది పరిస్థితి లేదు. నిజానికి చేయాలనే ఉంటుందేమో నేను అనుకోవటం, అయితే ఏ మంత్రికైనా ఉంటుంది, కానీ పోయే పరిస్థితి లేదేమో. నీకేం అవసరం, మీకేం పని అక్కడ అనే పరిస్థితి ఉంటుంది అనుకుంటా నేను అడుగుతా అనుకుంటుంది అది. ఎందుకంటే ఎవరికైనా ఉంటుందా? ఒక మంత్రిగా డెఫినెట్గా వెళ్ళాలి, అక్కడ చూడాలి, ఏదో ఒక ఆదేశాలు ఇవ్వాలి, కొంచెం జనంలో ఇగో పని చేసిందని ఉండాలనే ఉంటుంది మంత్రులకి. పని చేయించే పరిస్థితి లేదనుకుంటా నేను అంతే. కానీ మనమైతే కోరుకోవాలి, మనం కోరుకోవాల్సిందే శాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళాలి. అంతే అంతే, వాళ్ళ బాధలు ఏందనేది వాళ్లే బయట పెట్టాలి. యా మోర్ ఓవర్ ఆ రివ్యూ గానీ అది చేసేది మొత్తం కూడా సంబంధిత మంత్రి అన్ని చూస్తారు కాబట్టి అది ఖచ్చితంగా వెళ్ళి రివ్యూ చేయాలి, బాధ్యత వహించాల్సింది పోయి ఆ జిల్లాకే ఆ ఏ మంత్రి అయితే ఉంటారో శాఖకు పరిమితం కాకుండా జిల్లాకో నియోజకవర్గానికో పరిమితం అయ్యేటప్పుడు రాష్ట్ర మంత్రిగా మనం వారిని పరిగణించాల్సిన అవసరం కూడా లేదు కదా. సో రాష్ట్ర మంత్రిగా ఉన్నవారు ఆ సంబంధిత శాఖకి ఎవరైతే మంత్రి ఉన్నారో మీరు బాధ్యత వహించి మీ కాన్స్టిట్యున్సీకి పరిమితం అవుతానంటే రాజీనామా చేసి కాన్స్టిట్యున్సీకే పరిమితం అవ్వండి, లేదా వచ్చి అక్కడ ఏం జరిగింది, ప్రజలకి ఏం కష్టం వచ్చింది అనేది క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్న విషయం.